కోరుతున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు మరి ఇప్పుడు నర్సాపూర్ చేరుకున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి ఇవాళ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. మీ అందరికి తెలిసిన విషయమే, మరి పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి రెండోసారి కూడా వారి ఆశీర్వదనం ఇచ్చి మన ముందుకు పంపడం జరిగింది. మరి ఇవాళ మన మెదక్ పార్లమెంట్ సభ్యుణ్ణి ప్రభాకర్ రెడ్డి గారిని మరి భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా మరి కారు సారు మరి సర్కారు అనే విధానంతో ఇవాళ బ్రహ్మాండంగా మెదక్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం వైపు యావత్ భారతదేశం కూడా చూసే విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు యావత్ భారతదేశం కూడా చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. దయచేసి మనమందరం కూడా ప్రతి ఒక్కరి మండగా నిలబడి ఇవాళ 11వ తారీఖు ఇంకొక 8 రోజులే ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ ఎన్నికలలో మనమందరం కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి కారు గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నా. ఇవాళ బ్రహ్మాండంగా మనం బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉన్నది కనుక ప్రతి నాయకుడు కార్యకర్త కూడా మరి 8 రోజులు చాలా కష్టపడి మన అభ్యర్థిని మరి ఇవాళ పోటీ కూడా మనకు లేదని అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధ తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నర్సాపూర్ తాలూకాలో 4 లైన్ రోడ్డు కానీ బస్ డిపో కానీ చెక్ డ్యాములు కానీ ఎన్నెన్ లేని విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది కనుక మీరందరూ ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండమైన ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి వారి నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది కనుక సిద్దిపేట హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉన్నది. ఇవాళ అందరం కూడా మనం అశ్రద్ధ చేయకుండా మరి ఛాయాశక్తుల ప్రతి కార్యకర్త నాయకులు కూడా మరి శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నం చేసి మన పార్లమెంట్ సభ్యుణ్ణి గెలిపించి కారు గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అందరూ ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. కారు గుర్తుకే హలో గౌరవనీయులు